మనందరికీ మళ్ళా రెండోసారి లాక్డౌన్ ఆంక్షలు స్టార్ట్ అయ్యాయి. సెకండ్ వేవ్ కోవిడ్ ఫస్ట్ వేవ్ కన్నా కూడా చాలా ఉధృతంగా వ్యాపిస్తోంది. ఇటువంటి పరిస్థితిలో ఇప్పటి వరకు గ్రూప్ స్టడీస్ చేసిన వాళ్ళు, ఇప్పటి వరకు కొంత ఫ్రెండ్స్తో టీమ్గా వర్క్ చేసిన వాళ్ళు ఎవరు వాళ్ళు వాళ్ళ ప్లేసెస్లో ఉండి చదువుకోవాల్సిన పరిస్థితి. ఈ పరిస్థితిలో కొంచెం ఎలినేట్ అయ్యాం, చాలామందితో డిస్కనెక్ట్ అయిపోయాం, ఒక రకమైన బోర్ కొట్టడం, కొన్ని కొన్నిసార్లు డిప్రెషన్లోకి వెళ్ళటం, ఇంకొన్నిసార్లు కొన్ని రోజులు ఆపేద్దామా, ఒక 10 రోజులు రెస్ట్ తీసుకుని మళ్ళీ చదువుదామా, ఇట్లాంటి భావాలు మన మైండ్లోకి వస్తుంటాయి. ఇవి రాగానే మనం చేయాల్సిన పని, ప్రతి మనిషికి ఇట్లాంటి టైంలో సెల్ఫ్ డిసిప్లిన్ చాలా అవసరం. ఒకరోజు వెళ్ళిపోయిందంటే జీవితంలో ఒక పాయింట్ మన దీనిలోంచి వెళ్ళిపోయినట్టే, 4 మార్కులు మన చేతిలోంచి వెళ్ళిపోయినట్టే. గెలిపే దిశగా ప్రయత్నించేటప్పుడు ఎటువంటి మన చుట్టుపక్కల ఏం జరిగినా సరే మన లక్ష్యం వైపే మన కన్ను ఉండాలి. మనం చేసే పనిలో మనకు స్థితప్రజ్ఞత ఉండాలి. అంటే మనం ఏదైతే చేస్తున్నామో, రోజుకి 10 గంటలు పెడితే ఇలాంటి టైంలో 12 గంటలు టైం పెట్టగలగాలి. అంతేగాని బయట ప్రపంచంలో ఎక్కువ విహరిస్తూ కరోనాలో ఏం జరుగుతుందో బయట అంతా అని చెప్పి సోషల్ మీడియాలో గంట గంటకి సోషల్ మీడియా చూస్తూ యూట్యూబ్ చూస్తూ టైం కనుక వేస్ట్ చేసామంటే లాస్ట్ ఇయర్ లాగానే 2-3 నెలలు మన చేతిలోంచి జారిపోతాయి. అలా కాకుండా ఇమీడియట్గా ఈరోజు నుంచి ఒక ప్లాన్ వేసుకుని, దాదాపు నెక్స్ట్ 1 మంత్ టిపికల్గానే బయటకు వెళ్ళలేము కాబట్టి ప్లాన్ వేసుకుని ఇంట్లో ఉండి 1 మంత్ ప్రాపర్గా ఎలా యూజ్ చేసుకోవాలి అనేది ఒక ప్లాన్ చేసుకుని, ఫస్ట్ 1 మంత్కి ఒక ప్లానింగ్ వేసుకుని ఆ సబ్జెక్ట్స్ అన్నీ ఆ పోర్షన్స్ అన్నీ కంప్లీట్ చేసుకుంటే మనం అనుకున్నది అట్లీస్ట్ కొంతన్నా ఈ నెలలో ముందుకెళ్ళగలం. ఈ నెల అయిపోయిన తర్వాత 4 రోజులు టైం వేస్ట్ చేస్తే ఆ దిగులు లేకపోతే ఆ సంఘర్షణ మన మనసులో ఎప్పటికీ మిగిలిపోద్ది నెక్స్ట్ ఇయర్ వరకు. కోవిడ్ లాక్డౌన్ టైం ప్రజలందరికీ కొంత టఫ్ టైం అయి ఉండొచ్చు, కానీ పోటీ పరీక్షలకు చదువుతున్న విద్యార్థులకు మాత్రం ఇదొక సువర్ణావకాశం. ఇంత టైం ఎలోన్గా ఉండి రివిజన్ చేసుకోవడం కానీ, సబ్జెక్ట్లో ఎక్కడెక్కడ మన గ్యాప్స్ ఉన్నాయో అవన్నీ చదివేయడం కానీ, లేదా బేసిక్స్ రాని వాళ్ళు బేసిక్ ఎన్సీఆర్టీస్ కంప్లీట్ చేయడం కానీ, ఇంగ్లీష్ రాని వాళ్ళు ఇంగ్లీష్ వొకాబులరీ డెవలప్ చేసుకోవడం, రైటింగ్ స్కిల్స్ డెవలప్ చేసుకోవడం కానీ, ఇలా మనం ఇప్పటి వరకు చేయలేని పనులు కొన్ని మిగిలిపోయినవి, అవన్నీ చేయటానికి మనకు మనం ఆత్మ పరిశీలన చేసుకోవడానికి ఇట్లాంటి టైం చాలా మంచి టైం. కాబట్టి మనందరం కూడా ఈ పర్టిక్యులర్ 1 or 2 మంత్స్ అస్సలు వేస్ట్ చేయకుండా ప్రతి క్షణం మన కెరీర్ కోసం ఉపయోగించుకుంటే మన భవిష్యత్తే సువర్ణ భవిష్యత్ అవుతుంది.